బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డీజిల్ లోకో అయితే పుల్ చేసుకుంటూ వస్తుంది. మనం బెక్కవాళ్ళలో ఆగుతాం. శారదా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అనకాపల్లి బెల్లం అంటే చాలా చాలా ఫేమస్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. కొత్త వీడియో అంటాం కల్లా కొత్త సిరీస్ అంటాం బెటరు, ఎందుకంటే ఈరోజు నుంచి కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. అండ్ సిరీస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ రోజు అయితే నేను ఒక ప్రయాణం చేయబోతున్నానండి, దట్ టు ఒక ఎపిక్ ట్రైన్లో. ఒకప్పుడు మా ఏరియా నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఫస్ట్ చూసే ట్రైన్ వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్. అలాంటి తిరుమల ఎక్స్ప్రెస్లోని ఈరోజు నా జర్నీ అయితే చేయబోతున్నాను. అఫ్కోర్స్ వెళ్ళేది అయితే తిరుపతి కాదండి. సో తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చి విశాఖపట్నం నుంచి కడప దాకా వెళ్తుంది. ఇప్పుడు నేను ఎక్కబోయే ట్రైన్ ఏంటంటే కడప నుంచి విశాఖపట్నం వెళ్ళేది. రైట్లో నేను రాజమండ్రి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా, చూపిస్తాను. ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, జనరల్గా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3కే వస్తాయి. సో ఇప్పుడే ఒక ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే బయలుదేరింది. ట్రైన్ ఏంటంటే పురులియా విల్లుపురం, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మన రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే అటు సైడ్ ఒక బేస్ కనిపిస్తుంది, చూసారా మీకు? ఆ బేస్ ఏంటో తెలుసా? ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అయితే రెడీ అవుతున్నాయి. అది ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎంట్రీ. ఆ బిల్డింగ్ అది కనిపిస్తుంది కదా. 5:55 రావాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్ ఈరోజు 6:40 అయితే వస్తుందండి అని చెప్పారు. ఇంకా ఎంత లేట్ అవుద్దో ఏంటో నాకు కూడా తెలీదు, నేనైతే వెయిట్ చేస్తున్నా. లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. టైం అయితే ఇప్పుడు అరౌండ్ 6:30 ఇన్ ద మార్నింగ్ అయితే అవుతుంది. చూడాలి, ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు తిరుమల ఎక్స్ప్రెస్ది ఏ టైంకి వస్తుంది అనేది. నేను ఫుల్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. అఫ్కోర్స్ ఈ రోజు ఓన్లీ నేను విశాఖపట్నం రీచ్ అవ్వటమే, దాని మించి ఏం పని లేదు. అఫ్కోర్స్ విశాఖపట్నంలో మనం నీళ్ళు గారిని అయితే కలవబోతున్నాం. సో నన్ను విశాఖపట్నంలో పికప్ చేసుకుంటారు లేదంటే అనకాపల్లిలో పికప్ చేసుకుంటారు అనేది ఇంకా తెలీదు. వెరీ సూన్ అయితే చెప్తాను. ఒకవేళ అనకాపల్లిలో పికప్ చేసుకుంటే నేను ట్రైన్ అయితే అనకాపల్లిలోనే డీబోర్డ్ చేసేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు కన్ఫర్మ్ టికెట్ గురించి చెప్పాలి. కన్ఫర్మ్ టికెట్ అనేది ఒక బుకింగ్ యాప్, అలాగే వెబ్సైట్. ఇందులో మనం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అది చూసుకుంటే వేరే బుకింగ్ యాప్స్తో పోల్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనం కన్ఫర్మ్ టికెట్ యాప్లో ఎందుకు బుక్ చేసుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకో చెప్తాను చూడండి. కన్ఫర్మ్ టికెట్ బుకింగ్ యాప్లోంచి బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రిడిక్షన్ అండ్ ఆల్టర్నేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్టర్నేట్ అండ్ ప్రిడిక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. నేనైతే జనరల్గా ఇప్పుడు విజయవాడ నుంచి న్యూఢిల్లీకి అయితే సర్చ్ చేస్తాను ఒక ర్యాండమ్ డేట్లో. ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది వెయిటింగ్ లిస్ట్లో ఉందనుకోండి. ఇక్కడ కింద బల్బ్ అని కనిపిస్తుంది చూడండి, బల్బ్ని క్లిక్ చేసామంటే మనకి ఏ స్టేషన్ నుంచి మనం ట్రైన్ టికెట్ తీసుకుని, ఏ స్టేషన్లో మనం బోర్డ్ చేస్తే ట్రైన్, మన కన్ఫర్మ్ టికెట్ సేమ్ ట్రైన్కైనా లేదంటే వేరే ఆల్టర్నేట్ ట్రైన్కైనా అనేది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ చాలా చాలా బాగుంది కదా. ఇలా ప్రిడిక్షన్ ఉంటే మనకి టికెట్ దొరికే ఛాన్సెస్ హై ఉంటుంది కదా. కన్ఫర్మ్ టికెట్ ఫ్రీ క్యాన్సిలేషన్ పాలసీని యూజ్ చేస్తే మనకి ఫుల్ రిఫండ్ అయితే వస్తుందండి క్యాన్సిలేషన్ పైన. గైస్ లేట్ ఎందుకు, కింద డిస్క్రిప్షన్లో అయితే యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ 18520 LTT నుంచి విశాఖపట్నం వెళ్ళలేదు. యాక్చువల్గా నేను ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకోవాలి, కాకపోతే నాకు అవైలబిలిటీ తత్కాల్లో కూడా చూపించలేదు, మామూలుగా కూడా చూపించలేదు. అందుకే నేను తిరుమలకి అయితే చేయించుకున్నాను. ఈ ట్రైన్ అయితే అరౌండ్ 6:30 అయితే రావాలి రాజమండ్రి. సో అఫ్కోర్స్ ఈ ట్రైన్ కూడా లేటే, కానీ దీనికన్నా ముందు రావాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్ ఇంకా రాలేదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డీజిల్ లోకో అయితే పుల్ చేసుకుంటూ వస్తుంది. ఒక డీజిల్ లోకో అనుకున్నాను, రెండు డీజిల్ లోకోలు. LTT విశాఖపట్నం, రంగురంగుల కోచ్లన్నీ ఉన్నాయి దీనికి కూడా. మో ఈ ట్రైన్ అయితే మరీ దారుణంగా ఉంది, పాడైపోయింది, మార్చాలి కోచ్లు. మనం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన LTT ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళాల్సిన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, 17487 కడప టు విశాఖపట్నం. సో కోచ్ పొజిషన్లు కూడా వచ్చాయి. మనం అయితే మన కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈసారి అయితే మిడిల్ బర్త్ వచ్చింది, స్లీపర్ క్లాస్లో వెళ్తున్నాను ఈసారి. సో గైస్, మనల్ని పుల్ చేయబోయే బ్యూటిఫుల్ లోకో అయితే ఇది, వైట్ కలర్ లోకో. ఇదైతే అప్గ్రేడెడ్ కోచెస్ అండి, LSB కోచెస్. మన లగేజ్ అయితే పెట్టేశాను, నా సీట్ నెంబర్ 26 మిడిల్ సీట్, బట్ పైన అయితే పెట్టేశాను. అండ్ ఈ బ్యాగ్ అయితే నేనే క్యారీ చేస్తాను. సో ఇక మనం వీడియోని మొదలు పెడదాం. మన ట్రైన్ రాజమండ్రిలో బయలుదేరాక 14 స్టేషన్ల తర్వాత విశాఖపట్నం అయితే వెళ్తుందండి. 14 స్టేషన్ విశాఖపట్నం అనుకోవచ్చు. అన్ని స్టేషన్లు అయితే ఆగుద్ది మన ట్రైన్. టైం అయితే చూడండి, ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. 6:00కి బయలుదేరాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్ అయితే 7:30కి బయలుదేరింది రాజమండ్రి నుంచి. మీలో ఎంతమంది తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతికి ట్రావెల్ చేశారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు ట్రావెల్ చేశానండి. ఒకవేళ మీకు తిరుమల ఎక్స్ప్రెస్తో ఎటువంటి మెమరీ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నాతో పంచుకోండి. సో రాజమండ్రి అవుటర్లో అయితే ఉన్నాం. ఇదంతా కూడా శంభునగర్ అంటారు. రాజమండ్రి దాటగా ఫస్ట్ మన ట్రైన్ అయితే ఆగేది కడియంలో.
కడియమంటే తెలుసు కదా, నర్సరీలు అద్దరిపోతాయి, ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతాయండి మొక్కలు పూలు మా కడియం కడియపులంక నుంచి. అండ్ సెంటన్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి శంభునగర్తో చాలా అయితే రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇలా రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తే శంభునగర్ మేయించి మేము స్కూల్కి అది వెళ్ళేవాళ్ళం. హార్డ్లీ ఒక 10 కిలోమీటర్లు వెళ్తే చాలు మనకు కడియం అయితే వచ్చేస్తుంది రాజమండ్రి నుంచి. వెల్కమ్ టు కడియం. ఆ ప్లాట్ఫామ్లో అయితే పూరి తిరుపతి బిలాస్పూర్ ట్రైన్ అయితే ఆగింది. కడియంలో అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్, మేము వచ్చి 2 మినిట్స్ పైన అవుతుంది. మేబీ ఇంకా సిగ్నల్ క్లియర్ అవ్వలేదు అనుకుంటా, అందుకే ఇంకా స్టేషన్లోనే ఉన్నాం. ఎస్, ఇప్పుడే కదిలింది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ద్వారపూడి. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ద్వారపూడి. బాయ్ బాయ్ కడియం. పక్కన అన్నీ చూసారా, నర్సరీలు. ఇవి కాదు, ఆ వెనకాల ఉన్నవన్నీ నర్సరీలు. చిన్న చిన్న కొబ్బరి చెట్లు అవన్నీ చూడండి. ద్వారపూడి అవుటర్లో అయితే ఉన్నాం మనం. ద్వారపూర్కి అయితే వచ్చాం. ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ అండి, 10 కిలోమీటర్స్ అండి. చినుకులు అయితే అలా పడతానే ఉన్నాయి. నేనైతే ఇంకా కెమెరాని సేఫ్ సైడ్లోనే పెట్టేస్తాను లోపలికే. అదిగోండి ద్వారపూడి. సో ద్వారపూడి స్టేషన్కి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి చూసారా. ద్వారపూడికి అయితే 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3, అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఈ డోర్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. మొత్తం ప్యాంట్రీ లేదనుకుంటా తిరుమలకి. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇక్కడ? ద్వారపూడి నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్, కాకపోతే ఇక్కడ 3 మినిట్స్ అయితే ఆగింది. టైం ఇప్పుడు అప్రాక్సిమేట్గా 8 అవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి అనపర్తి. అనపర్తి ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలుసా? 4 కిలోమీటర్ల మట్టుకే. సో 4 కిలోమీటర్లో మనకి ఇంకొక స్టాప్ అయితే వచ్చేస్తుంది. మనం అయితే అనపర్తి అవుటర్లో అయితే ఉన్నాం. అనపర్తి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. వెల్కమ్ టు అనపర్తి. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు అనపర్తి నుంచి. అనపర్తి నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చి బిక్కవోలు. మనం బిక్కవోలులో ఆగుతాం. సో బిక్కవోలులో అయితే అవుతాం. బిక్కవోలు ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అనపర్తి బాయ్ బాయ్. ఏమో ఏంటో తెలియదు కానీ అనపర్తి దాటాక వెదర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా తయారైంది. వెల్కమ్ టు బిక్కవోలు. బిక్కవోలులో మనకి వినాయకుడు టెంపుల్ ఉంటుందండి, చాలా చాలా ఫేమస్. బిక్కవోలు బోర్డు అయితే ఇది. బిక్కవోలుకి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 3వ నెంబర్ ప్లాట్ఫామ్. అదిగోండి బిక్కవోలు స్టేషన్ ఎంట్రీ అనమాట అది. బాయ్ బ్రదర్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోంచి గూడ్స్ అయితే తీసేక బిక్కవోలు స్టేషన్ వ్యూ అయితే ఇది. మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చింది. బిక్కవోలు నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. బిక్కవోలు తర్వాత మనం నెక్స్ట్ ఆగేది మేడిపాడు. వచ్చేసాం మనం. అండ్ ఈసారి అయితే చాలా చాలా కొత్త స్టేషన్లు అయితే పోర్ట్రేట్ చేస్తున్నాను. చాలామంది కొత్తగా కూడా చూస్తున్నారంటే మటుకు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. వెల్కమ్ టు మేడపాడు. ప్లాట్ఫామ్ అయితే చాలా అంటే చాలా కిందకు ఉంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిటే. బయలుదేరిపోద్ది వెంటనే నాకు తెలిసి. ఏంటిది టప్పందే ఈ మేడపాడు స్టేషన్లో 1 మినిట్ అఫీషియల్ స్టాప్ అని చెప్పాను కదా, 4 మినిట్స్ అయితే అయ్యింది ఇప్పుడు దాకా. ఎందుకు ఆపేసారో తెలియట్లేదు. సిగ్నల్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి ఈ రోజు. బేసిక్గా ఈ రూట్లో అయితే అన్ని ట్రైన్స్ డిలే అండి ఈరోజు. మేడపాడు నుంచి అయితే బయలుదేరిపోయాం. 5 మినిట్స్ అయితే ఇక్కడ ఆగింది ట్రైన్. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఏంటంటే సామర్లకోట. బాయ్ బాయ్ మేడపాడు. ఈరోజు ట్రైన్ ఫుల్ ప్యాక్డ్గా ఉండటం వల్ల మొత్తం కోచ్ ఇంటీరియర్ అయితే చూపించలేకపోతున్నాను. వెల్కమ్ టు సామర్లకోట. అది డెక్కన్ షుగర్స్. సో సామర్లకోట ఫ్లైఓవర్ అంటే చాలా చాలా ఫేమస్. దీని మించే మనం కాకినాడ అది వెళ్తాం, అటు సైడ్ వెళ్తే బండపేట అది వెళ్తాం. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సామర్లకోట జంక్షన్ అని ఎందుకంటారో తెలుసా అండి? ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళే లైన్ అయితే డివైడ్ అవుద్ది అనమాట.
ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చాం. సావల్కోట జంక్షన్ లో మొత్తం మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉండే, కాకినాడ ట్రైన్లు అన్ని మాక్సిమం మూడో ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. సావల్కోట జంక్షన్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్, మరి చూడాలి ఎంతసేపు ఆపుతాడు, ఎంతసేపట్లో బయలుదేరతాం అనేది. సావల్కోట జంక్షన్ లో అయితే మనల్ని చూసి గుర్తుపట్టి వచ్చారనమాట. సో వాళ్ళు విజయవాడ అయితే వెళ్తున్నారంట, జన్మభూమికి వెళ్తున్నారు. జన్మభూమి కూడా లేటు, మనకు కూడా సిగ్నల్ వచ్చినట్టు ఉంది. సో ఇప్పుడు విజిల్ అయితే వినిపించింది, చూడాలి. బాయ్ బాయ్. సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి పిఠాపురం. సో పిఠాపురం పిల్ల జమీందారు పిల్ల జమీందారు అని చాలా సినిమాల్లో ఉంటారు కదా, నిజంగా పిఠాపురం చాలా బాగుంటుందండి. మనం ఉప్పాడు వెళ్ళడానికి పిఠాపురం నుంచి కూడా ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ కూడా భలే ఉంటుంది. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. సో అదంతా కూడా కాకినాడ రూట్. కొంచెం ముందుకెళ్ళక రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోద్ది ఆ రూటు. ఇప్పుడు టైం వచ్చి అప్రాక్సిమేట్గా 8:45 అయితే అయ్యింది. మనం 50 కిలోమీటర్లు అయితే పూర్తి చేసాం ఈ ట్రైన్లు ఇప్పుడు దాకా. ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి సావల్కోట దాకా అప్రాక్సిమేట్గా 50 కిలోమీటర్లు వస్తుంది. అండ్ కాకినాడకి ట్రైన్లు ఎలా వెళ్తాయంటే, ఇక్కడ జంక్షన్ వస్తుంది చూడండి, అలా రైట్ టర్న్ తీసుకుని వెళ్ళిపోతాయి. కాకినాడ, కాకినాడ పోర్ట్. వెల్కమ్ టు పిఠాపురం. పిఠాపురం దగ్గరికి అయితే వచ్చాం, అవుటర్లో ఉంది. లోపలికి స్టేషన్ లోపలికి వెళ్ళడం ఆలస్యం, వర్షం బాగా పెద్ద అయిపోతుంది. అదిగోండి బోర్డు అయితే కనిపించిందా మీకు, పిఠాపురం అని. దేర్ కమ్స్ పిఠాపురం బోర్డ్. మన గూడ్స్ ట్రైన్ అయితే అడ్డేసింది అనమాట. ఇటు సైడ్ ఒక ప్లాట్ఫామ్, అటు సైడ్ ఒక ప్లాట్ఫామ్. అటు సైడ్ అయితే మనకి డోర్ క్లోజ్ ఉంది కాబట్టి మనం చూపించలేము. పిఠాపురంలో అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. ఇప్పుడు టైం వచ్చి 8:59 అయితే అవుతుంది. అలాగే మనం పిఠాపురం నుంచి అయితే బయలుదేరిపోయాం. బాయ్ బాయ్ పిఠాపురం బోర్డు అయితే వచ్చేస్తుంది. ఇందాక బోర్డు అయితే చూపించడం మిస్ అయ్యాను కదా, ఈసారి అయితే మిస్ అవ్వను. అదిగోండి పిఠాపురం బోర్డ్. సో పిఠాపురం దాటాక అన్నవరం వస్తుంది, అన్నవరం స్టేషన్. అప్రాక్సిమేట్గా 80 కిలోమీటర్స్ అయితే అన్నవరం దగ్గరికి కవర్ చేసినట్టు. మధ్యలో మనం గొల్లపురం స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం. అఫీషియల్ స్టాప్ అయితే లేదు గొల్లపురంకి. ఫస్ట్ మనం అన్నవరం దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ దూరంగా మేఘాలు కనిపిస్తున్నాయి చూడండి, మేఘాలు వెనకాలే ఉంటుంది అన్నవరం కొండ అనమాట. అన్నవరం దేనికి ఫేమస్ తెలుసు కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. అలాగే అన్నవరం ప్రసాదం కూడా నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి, అంత టేస్టీగా ఉంటుంది. దూరంగా కనిపిస్తుంది చూడండి అదే అన్నవరం టెంపుల్. వెల్కమ్ టు అన్నవరం. అన్నవరం స్టేషన్లోకి అయితే వచ్చాం మనం. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఒకవేళ మనం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగితే కొండపైకి అయితే బస్సెస్ ఇక్కడి నుంచే ఉంటాయి. అయిగోండి అవి కొండపైకి వెళ్ళే బస్సెస్. అప్రాక్సిమేట్గా ఇప్పుడు దాకా ఒక 78 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేసాం. ఏది రాజమండ్రి నుంచి అన్నవరం, తుని తర్వాత నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. అన్నవరం నుంచి మనం యలమంచిలి వెళ్ళే రూట్లో ల్యాండ్స్కేప్స్ అయితే మటుకు అద్దరిపోతాయి తెలుసా. మెయిన్లీ మాన్సూన్ సీజన్లో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మౌంటైన్స్ అవి స్పాట్ చేయొచ్చు. వెల్కమ్ టు తుని. లాస్ట్ టైం మనం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ చేసాం కదా, ఏది విజయవాడ నుంచి విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్. ఆ రోజు అయితే నైట్ టైము, నేనైతే స్టేషన్ ఏమీ సరిగ్గా చూపించలేకపోయాను. ఫుల్ వర్షం, బయట కెమెరా పెడదామంటే ఎక్కడ తడిచిపోద్దా అని. వెల్కమ్ టు తుని. యాక్చువల్గా నేను ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకున్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. తుని నుంచి అయితే బయలుదేరిపోయాం మేము. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:40 అయితే అవుతుంది. తునిలో కూడా క్రౌడ్ అయితే చాలా దిగిందండి. బాయ్ బాయ్ తుని. యాక్చువల్గా మనం ఇప్పుడు పాటిరావుపేటలో ఉన్నాం. సో ఇది వచ్చేసి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోకి అయితే వస్తుంది, తుని వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి అయితే వస్తుంది. ఒకప్పుడు, ఇప్పుడు డిస్ట్రిక్ట్లన్నీ మారాయి కదా. సో మనమైతే ఇప్పుడే నర్సీపట్నం రోడ్డుకి అయితే ఎంటర్ అయ్యాం. నర్సీపట్నం ఇక్కడ నుంచి వెళ్ళచ్చు, కాకపోతే దూరం అనమాట నర్సీపట్నం రోడ్ స్టేషన్ పేరు. ఆటోలు అవి అక్కడ స్పాట్ చేశాయి. చిన్న స్టేషన్, రెండే ప్లాట్ఫామ్లో. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇప్పటిదాకా అయితే అప్రాక్సిమేట్గా 126 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం రాజమండ్రి నుంచి నర్సీపట్నం రోడ్ దాకా. నర్సీపట్నం రోడ్లో జస్ట్ 2 మినిట్స్ అయితే మన ట్రైన్ ఆగింది, ఆగి వెంటనే బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటంటే యలమంచిలి. ర్యాక్ చేంజ్ అయితే ఇప్పుడైంది ట్రైన్.
క్లైమేట్ అయితే మటుకు అదిరింది. అసలు ఇలాంటి ప్రయాణాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనేది తెలుసు. అసలు ఎలా మంచిది గైస్ ఈ వీడియో ఎలమంచల నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద అయితే కామెంట్స్ చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ఎలమంచిన స్టేషన్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు దాకా అయితే చూడలేదు నేను. చాలాసార్లు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎలమంచిని క్రాస్ చేసుకెళ్ళాను, కానీ ఎలమంచల రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు దాకా చూడలేదు నేను. ప్రస్తుతం మనం అయితే అవుటర్లో ఉన్నాం కదా, ఇంకా స్టేషన్లోకి వెళ్ళిపోవడమే ఆలస్యం. వెల్కమ్ టు ఎలమంచలి. సో ప్లాట్ఫామ్ అయితే ఇది ఎలా ఉంది. ఎలమంచలి మీకు ఒక సైడ్ ప్లాట్ఫామ్ చూపించాను కదా, ఇది ఇంకోవైపు సినారియో ఎలా ఉంది. క్లైమేట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. అంతలా ఉంది. ఈ ఎలమంచల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 10:20 అయితే అవుతుంది. బాయ్ బాయ్ ఎలమంచలి. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఎలమంచలి. ఇక్కడ అయితే వర్షం లేదు. లొకేషన్స్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్. ఫోటోషూట్లు పిచ్చ పిచ్చగా తీసుకోవచ్చు. అండ్ మన గురించి అయితే అనకాపల్లిలో నీలు గారు అయితే వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అనకాపల్లి అయితే దిగిపోతున్నాను. హలో, వెల్కమ్ టు అనకాపల్లి. అనకాపల్లి అవుటర్లో అయితే ఉన్నాం మనం. సో వెరీ సూన్ అనకాపల్లి స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. అండ్ మనకి ప్యారలల్గా వెళ్తుంది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. చిన్న టర్నింగ్ అయితే కొడుతుంది అండ్ బ్రిడ్జ్ పైనుంచి అయితే వెళ్తాం అన్నమాట. బ్రిడ్జ్ కింద ఏం నది ఉంటుందో తెలుసా, శారదా నది ఉంటుంది. సో శారదా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అనకాపల్లి స్టేషన్ ముందే ఇదంతా ఉంటుంది. ఇదంతా కూడా అనకాపల్లి. లాస్ట్ టైం కూడా నన్ను చాలామంది అడిగారు. మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు అనకాపల్లి. సో అనకాపల్లి స్టేషన్లో దిగడం కూడా ఫస్ట్ టైం అండ్ చూపించడం కూడా ఫస్ట్ టైమే నేను. హియర్ కమ్స్ అనకాపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. అండ్ ఇక్కడైతే ఎస్కలేటర్ ఉంది, పనిచేస్తుందా లేదా పనిచేయట్లేదు. సో మనం అయితే ఫిజికల్గానే దాటి వెళ్ళాలి మెట్లెక్కి. సో అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. నీలుగారు అయితే మన గురించి వెయిట్ చేస్తున్నారు అక్కడ. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఎగ్జిట్ అవుతున్నా. ప్రస్తుతం టైం వచ్చి 10:35 అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి ఎగ్జిట్ వైపు అయితే వస్తున్నాను. వస్తుంటే ఎలాంటిది ఒకటి స్పాట్ చేశాను నేను. అనకాపల్లి బెల్లం అంటే చాలా చాలా ఫేమస్. సో బయటకు అయితే వెళ్ళిపోదాం మనం. అనకాపల్లి స్టేషన్ బయటకు అయితే వచ్చాను. స్టేషన్ బయట అయితే ఎలా ఉంది. అలాగే ఇక్కడ ఒక టెంపుల్ని అయితే పోర్ట్రేట్ చేశారు, నూకాలమ్మ టెంపుల్ గురించి. ఈ ట్రైన్ టికెట్ నేను తత్కాల్లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదా, నాకు 350 రూపీస్ అయితే పడింది అప్రాక్సిమేట్గా. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే వెల్ అండ్ ఫైన్. క్లైమేట్ కూడా బాగా సహకరించింది. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అనకాపల్లి ఇండియా.